మనం ఎక్కడికైనా ఆలయానికి వెళ్లిన లేదా ఇంట్లో కాని గడప మీద కాలు పెట్టకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు. గడప మీద కాలు వేసి తొక్కితే మహాపాపమని కూడా అంటారు. అయితే నిజంగా గడప మీద కాలు వేయడం తప్ప దీని వలన మనకు ఏమైనా సమస్యలు వస్తాయా అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ప్రతి ఒక్కరి ఇంట్లో గదికి ఒక పెద్ద చెక్క గడప ఉండేది, కానీ ఈ రోజుల్లో మాత్రం చాలా మంది గడపలు లేని ఇంటిని కట్టుకుంటున్నారు. కేవలం ఒకే ఒక్క గడప ఉండేట్టు పెట్టుకుంటున్నారు, అది కూడా ముఖద్వారం వద్దే ఉంటుంది. అయితే చాలా మంది ఆ గడపకి బొట్లు పెట్టి పసుపు రాసి ఎంతో అందంగా అలంకరిస్తారు. ఇక శుక్రవారం నాడు లేదా ముఖ్యమైన పర్వదినాల్లో కానీ గడపలకి పూజ చేస్తూ ఉంటారు. పసుపు రాసి బొట్టు పెట్టి పూజలు చేస్తూ ఉంటారు. నిజానికి గడపలను తొక్కకూడదు, గడపని తొక్కకుండా దాటి వెళ్ళాలి. ఎందుకంటే గడపని లక్ష్మీదేవిగా భావించాలి, అందుకే గడపని తొక్కకుండా పూజ చేస్తే మన వెంట లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే నరదిష్టి తగలకుండా ఉండాలంటే కూడా శుక్రవారం నాడు గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి నల్లటి పటిక కడితే నరదిష్టి కూడా పోతుంది. ఇక గడపను తొక్కకుండా పూజలు చేస్తే మనకు ఎల్లప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. అందుకే ప్రతిరోజు లక్ష్మీదేవిగా గడపని భావించి పూజిస్తూ ఉండాలి. అందుకే మనకు పెద్దలు లక్ష్మీదేవిగా భావించి గడపను తొక్కకూడదని చెబుతూ ఉంటారు. అందుకే లక్ష్మీదేవిని తొక్కి పాపం చేయకుండా ఎప్పుడు కూడా గడపని దాటి వెళ్ళాలి. గడప మీద ఎప్పటికీ కూడా కాలు వేయకూడదు. ఇలాంటి మరిన్ని భక్తి విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.